నమస్తే, వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏడో రోజు సీఎం జగన్, మేము సిద్ధం బస్సు యాత్ర. అడుగడుగునా నిరాజనాలు పలుకుతున్న జనం. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్, తెనాలి పర్యటన రోడ్ షో రద్దు. 2011 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు బయట పెట్టారు. ఇప్పుడున్న అధికారులే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న కేటీఆర్. వైనాడులో రోడ్ షో, భారీగా తరలివచ్చిన జనం. నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ. తైవాన్ లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదు. నేల కొరిగిన భవనాలు, భయంతో పరుగులు తీసిన జనం. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం 9 గంటలకు కుంగనూరు నియోజకవర్గం సదు మండలం అమ్మగారిపల్లి నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. ఏడో రోజు జగన్ బస్సు యాత్ర రేణిగుంట మీదుగా గురవరాజు పల్లె వరకు కొనసాగింది. గురవరాజు పల్లెలోనే రాత్రి జగన్ బస చేశారు. కేరళలోని వైనాడ్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం రోడ్ షో నిర్వహించారు. ప్రియాంక గాంధీతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకంటే ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, వైనాడ్లో ప్రతి వ్యక్తి తనకు ప్రేమ అభిమానాన్ని అందించారని, తనకు సొంత వ్యక్తిలా చూసుకున్నారని అన్నారు. వైనాడ్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం గౌరవంగా భావిస్తున్నారని వివరించారు. ഞാൻ നിങ്ങളെ എത്രമാത്രം സ്നേഹിക്കുന്നു എന്നുള്ളത് പോലെ തന്നെ നിങ്ങളെ സ്നേഹിക്കുന്നത് പോലെ തന്നെ എന്റെ കൊച്ചു സഹോദരി പ്രിയങ്ക ഇവിടെ ഉണ്ട് എന്നാണ് എനിക്ക് എനിക്ക് പ്രിയങ്കാജി പ്രിയങ്ക അതുപോലെ തന്നെ വയനാട്ടിലെ ഓരോ വീടുകളിലും എനിക്ക് സഹോദരനും സഹോദരിയും ഉണ്ട് എന്നുള്ള കാര്യം എനിക്ക് സന്തോഷമുണ്ട്. അതിൽ എനിക്ക് അഭിമാനമുണ്ട്. എന്റെ ഹൃദയത്തിന്റെ അഗാധ തലങ്ങളിൽ അത് പ്രകടിപ്പിക്കാൻ ഞാൻ ആഗ്രഹിക്കുകയാണ്. 2011 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు అన్ని బయట పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసింది ఇప్పుడున్న అధికారులేనని వెల్లడించారు. 2011లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేయించారని పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, రాజగోపాల్ రెడ్డి అప్పట్లో స్వయంగా చెప్పారని వెల్లడించారు. అవన్నీ ఆధారాలు బయట పెడితే ఎవరి బొక్కలేంటో తెలుస్తాయని కేటీఆర్ అన్నారు. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఇంకా లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి.
ఆమె నెత్తుందా లేదా నాకు నిలబడి, నాకు అంత కర్మ ఏంది, నాకు ఆ దిక్కుమాలిన పనులు చేసిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే తీసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్మునీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చెప్పడదు. అది వినండి వినండి, తొందరపడండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ, ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ, కానీ దయచేసి మీడియా మిత్రులు నేను కూడా కొడతాం. 2014లో మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, రాయండి, మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్ నుంచి తీయండి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణ చేయలేం. కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ వివేక్ గడ్డం వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి, వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు. సుఖేందర్రెడ్డి గారు కూడా ఉన్నారనుకుంటాప్పుడు. మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు, అది వేరే విషయం. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాను. మీరు 2014 నుంచి ఎందుకు, అంతకుముందు మీ వాళ్ళు ఆరోపణ చేశారు కదా, 2004 నుంచి తీయండి. ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, 2004 నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి, లంబకోణాలు జరిగినాయి అన్ని తీయండి. ఇంకొక మాట కూడా నేను మిత్రులారా మీకు గుర్తు చేస్తాను, అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే, ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి, మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా, మరెవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవ్వాలేదైతే లీకు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా. మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు, అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీ చిత్తశుద్ధి ఉంటే 2004 మొదలుపెట్టు. ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి, మీ నేను నా ఆరోపణ కాదు కదా. ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆరోజు ఆరోపణ చేసిండు. ఏమని, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, మరి అది వాస్తవమా కాదా, ఈ బయటికి నీ విచారణ గ్యాంబిట్ పెంచు. ఆనాడు అధికారులందరినీ పిలిపి, రిటైర్డ్ ఉన్న వాళ్ళందరినీ పిలిపి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం. ఇంకోటి బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మర్చిపోలేదు. నాకే ఐఫోన్ వాళ్ళు, యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు, నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే, ట్విట్టర్లో అప్పుడే పెట్టినాను. నా ఒక్కడికే రాలేదు, అసలుద్దీన్ ఓవైసీకి వచ్చింది, ఇంకా కొంతమంది మిత్రులకు ఇక్కడ తెలంగాణలో కూడా మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి, డైరెక్ట్ మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు 2022లోనో 2023లోనో వస్తే నేను బయట కూడా పెట్టినాను. కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసిండ్రు, ఇవన్నీ కూడా నాకేం భయం లేదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమాలలోకి లీకులు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీకులు చేసి ఎన్ని రోజులు బతుకుతారండి, ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారు, రైతుల సబ్జెక్టు మాట్లాడరు. కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. సొంత గడ్డ కడప నుంచే షర్మిల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. ఈ నెల 5వ తేదీన షర్మిల బస్సు యాత్ర మొదలై 12వ తేదీ వరకు కొనసాగనుంది. 8 రోజుల పాటు కడపలోని అన్ని మండలాలు కవర్ అయ్యేలా షెడ్యూల్ ని ఖరారు చేశారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ షర్మిల యాత్రను కొనసాగించనున్నారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు సిద్ధం అంటే ఏంటో అనుకున్నారని, ప్రశ్నించే వారిని తన్నేందుకు సిద్ధమని లోకేష్ నిలదీశారు.
రాజధాని ఎక్కడని ప్రశ్నించిన వారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ నేతలు దాడి చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా ఇటువంటి దాడులు జరగటం దారుణమన్నారు. వెంటనే వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నందిగామ అభివృద్ధి చేసేవారు అభివృద్ధి రౌడీ మోకల్ని ఎప్పటేసుకొని ప్రచారం చేసి మా ప్రాణాలు కావాలైతే మణితా గ్రామంలో కొడుకు కానీ అనుకుమార్ కూతురు కానీ ఇలాగే అయితే ఎలా స్పందిస్తారు? ఇలా దాడులు చేయమని ప్రోత్సహిస్తున్నారా మీరు? నందిగామ ఏం చేస్తాం అనుకుంటున్నారు? మేము అడుగుతాం, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మేము అడుగుతాం, దాన్ని ప్రశ్నించినప్పుడు మీరు జవాబు చెప్పాలి. చెప్పలేకపోతే మెదడు వెళ్ళిపోవాలి. రౌడీ మోకల్ని, అల్లర మోకల్ని, వారం మోకల్ని వేసుకొని మా ప్రాణం లేదు తెస్తారా మీరు? మా నా ప్రాణానికి ఏ హాని జరిగినా, మా బ్రదర్ నల్లాన్ని నచ్చారు ప్రాణానికి ఏ ఆపదం జరిగినా జనసేనాని పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. బుధవారం తెనాలిలో పవన్ కళ్యాణ్ రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో 2-3 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దాంతో పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. తెనాలి పర్యటన రీషెడ్యూల్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని జనసేన నేత వి హరిప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నాయకురాలు అతిశీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుందని ఆరోపించారు. ఈ పరిస్థితుల మధ్య అతిశీని తమ పార్టీలో చేర్చుకుని ఇబ్బందులు సృష్టించుకోలేమన్నారు. అతిశీ వంటి రాజకీయ కార్యకర్తకు తమ పార్టీలో చోటు లేదని వ్యాఖ్యానించారు. నెల రోజుల వ్యవధిలో బీజేపీలో చేరాలని లేదంటే ఈడీ చేతిలో అరెస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని, తన సన్నిహితుడి ద్వారా బీజేపీ తనను సంప్రదించిందని అతిశీ ఆరోపించారు. ఆ ఆరోపణలను హర్దీప్ సింగ్ ఈ విధంగా తిప్పికొట్టారు. భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్లపైకి పరుగులు తీశారు. విపత్తు కారణంగా భారీ భవనాలు నెలకొరిగాయి. భూకంపం ధాటికి ఫ్లైఓవర్లు, తీగల వంతెన్లు ఊగిపోయాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 4 ప్రాణాలు కోల్పోయారని, మరో 50 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. గత 25 ఏళ్లలో తైవాన్ లో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదేనని చెప్పారు.
విజయనగరం జిల్లాలో బలం బలంగా ఉన్న నేత. దశాబ్దాల కాలంగా ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. టీడీపీ శిక్షణా శిబిరానికి కలిసెట్టి అధ్యాపకుడిగా మారి ఎందరికో స్ఫూర్తివంతమైన పాఠాలు నేర్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. మరి విజయనగరంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అక్కడ గాలి ఏ పార్టీ వైపు వీస్తుందో ఇప్పుడు చూద్దాం. విజయనగరం ఉత్తరాంధ్రకు అత్యంత కీలకమైన జిల్లా. ఈ జిల్లాలో బలం బలగం ఉన్న నేత కలిశెట్టి అప్పలనాయుడు. దశాబ్దాలుగా ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. టీడీపీ శ్రేయస్సు కోసం పాటుపడే నేతల్లో కలిశెట్టి ఒకరు. టీడీపీ శిక్షణా శిబిరానికి కలిశెట్టి అధ్యాపకుడిగా మారి ఎందరికో స్ఫూర్తివంతమైన పాఠాలు నేర్పారు. రాజకీయ ఓనమాలు దిద్దించారు. తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడంలో కలిశెట్టి కీలక పాత్ర పోషించారు. పార్టీని నమ్ముకునున్న వారిని, పార్టీ శ్రేయస్సు కోసం శ్రమించే వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇలానే ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్న అప్పలనాయుడును లోక్సభ ఎన్నికల బరిలోకి దించాలి అని చంద్రబాబు నిర్ణయించారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు పేరును ఖరారు చేశారు. వాస్తవానికి కలిశెట్టి అప్పలనాయుడు అసెంబ్లీ టికెట్ ఆశించారు. హెచ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. గత 5 ఏళ్లుగా ఆ సీటు కోసం కలిశెట్టి ప్రయత్నిస్తున్నారు. ఆ సీటు చుట్టూ తన రాజకీయాన్ని అల్లుకున్నారు. హెచ్చర్ల నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నారు. ఆపదన్న వారికి అండగా నిలబడ్డారు. కానీ టీడీపీ హైకమాండ్ కలిశెట్టిని అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు పంపించాలి అని నిర్ణయించింది. హస్తినకు దారి చూపించింది. విజయనగరం పార్లమెంటుపై కలిశెట్టికి మంచి పట్టుండడం, ప్రజాబలం కూడా ఉండడంతో ఆయన గెలుపు పక్కా అనే ధీమాతో ఉంది టీడీపీ హైకమాండ్. వైసీపీ తరఫున విజయనగరం స్థానం నుంచి బెల్లాన చంద్రశేఖర్ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన విజయనగరం ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఆయన్నే వైసీపీ హైకమాండ్ రంగంలోకి దించుతోంది. మరి 2019 ఫలితాలు ఈసారి రిపీట్ అవుతాయా అంటే కష్టమేనని అంటున్నారు విశ్లేషకులు. విజయనగరంలో వైసీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది. వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. అభివృద్ధి పనుల సంగతి పక్కన పెడితే చంద్రశేఖర్ తమకు కూడా పనులు చేసి పెట్టలేదనే అసంతృప్తి వైసీపీ నేతల్లో ఉంది. సొంత నేతలే చంద్రశేఖర్ గెలుపుకు సహకరించే పరిస్థితి లేదు. ఇదే సమయంలో విజయనగరంలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ భారీగా పెరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కలిశెట్టి అప్పలనాయుడుకు కూడా నియోజకవర్గంపై మంచి పట్టుంది. విజయనగరంలో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా కలిశెట్టి వైపే ఉన్నారు. కలిశెట్టి గెలుపు కోసం ఆయన కృషి చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా విజయనగరంలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. 2019 నాటి సీన్ రివర్స్ అవుతూ విజయనగరం పార్లమెంట్లోనే కాకుండా అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీడీపీ గెలుపొందడం ఖాయమన్న అంచనాలు పెరుగుతున్నాయి. చంద్రుడిపైకి వెళ్లేందుకు ప్రపంచ దేశాలు, ప్రైవేటు సంస్థలు పోటీ పడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రుడు ఇతర గ్రహాలపై సమయం తెలుసుకునేలా ఓ ఏకీకృత ప్రామాణిక టైమ్ ను నిర్ధారించాలని అమెరికా అధ్యక్ష భవనం, వైట్ హౌస్ నాసాను ఆదేశించింది. 2026 నాటికి కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్ కోసం వ్యూహాన్ని సిద్ధం చేయాలని వైట్ హౌస్ ఆదేశాల్లో పేర్కొంది. ఏకీకృత ప్రామాణిక టైమ్ ను నిర్ధారించడం ద్వారా చంద్రయాత్రలకు వెళ్లే వాహన నౌకలు, ఉపగ్రహాలు ఖచ్చితత్వంతో పనిచేయడానికి చాలా కీలకమవుతుందని వైట్ హౌస్ వెల్లడించింది.
మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జాయింట్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. తమ విజయానికి గల కారణాలను లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించారు. టాస్ ఓడిపోవడం తమకు మంచిదైందని, గెలిచి ఉంటే బౌలింగ్ తీసుకునేవాడినని అన్నారు. తాము బ్యాటింగ్ లో శుభారంభాన్ని అందుకున్నామని, తమ బౌలర్లు బ్యాటర్లు సత్తా చాటారని తెలిపారు. తామనుకున్న దానికంటే 10-15 పరుగులు అదనంగా చేశామని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చారు.